కందుకూరు అనేది కొంచెం పక్కన పెట్టి గుంటూరులో జరిగిన ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ గురించి నేను నాకున్న చాలా మిరిమిరి జ్ఞానంతో మాట్లాడుతున్నాను. మిరిమిరి జ్ఞానం ఎందుకు అంటున్నానంటే, నేను ఒక మామూలు పబ్లిక్ని, నేను నాకు టోటల్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ కామన్ సెన్స్తో చెప్తున్నాను. ఎందుకంటే నాకు అక్కడ ఉన్న వాస్తవులు చెప్పింది అది. ఎక్కువ మంది జనాలు పెద్ద గ్రౌండ్లో పెడితే రారేమో, దాని మూలాన పాపులారిటీ తగ్గిపోయింది అని అందరికీ తెలిసిపోతుంది అనే ఒక్క భయంతో చిన్న చిన్న ప్లేసుల్లో పెడితే అది చాలా పెద్దగా కనిపిస్తుంది. చిన్న గీత పెద్ద గీత ఫిలాసఫీలో అనే కాంటెక్స్ట్లో చేసి దానికి కూడా వస్తారా రారా అనే ఒక భయంతో వచ్చిన వాళ్ళకి చంద్రబాబు కానుకలు, కానుకలు అనే ఒక పేరుతోటి మీరు వస్తే ఇంత ఇస్తాం, కందిపప్పు వేస్తాం, బియ్యం ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని ఒక ప్యాకేజు. ఆ కానుక కానీ ఇవ్వకపోతే ఎవ్వరూ రారు అని కుక్కలకి బిస్కెట్లు వేసినట్టు, వస్తే ఇస్తే బిస్కెట్ ఇస్తా, ఇస్తే అది ఇస్తా అనే దాంట్లోకి ఒక పిలిచారు. ఓకే, ఆ వచ్చిన తర్వాత కౌంటర్లో ఉంటే అదే అని చెప్పారు, అవి లేవు. దాని తర్వాత లారీల్లోంచి మళ్ళీ ఇందాక చెప్పినట్టు కుక్కలకి మేకలకి అలాగే ఊరికే దానా పడిసినట్టు ఆ కాంటెక్స్ట్ ఆబ్వియస్ ఆర్గనైజేషన్కి తావు లేదు కాబట్టి వాళ్ళు టోకెన్లు చూపిస్తున్నారా, ఏం చూపిస్తున్నారా, వేసే వాళ్ళకి వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు కూడా ఉద్యోగులే, వాళ్ళు కూడా ఏదో జీతం ఇస్తున్నారు, ఎంతో కొంత ఇది ఇస్తున్నారు, వాళ్ళు కూడా అలా కుక్కలు వేసినట్టు వేశారు. ఈయన ఫోటో ఆపర్చునిటీ కోసం ద గ్రేట్ సిబిఎన్ గారు ఒక కొంతమందికి వేసి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత అవసరం లేదు కాబట్టి ఫోటో ఒక్కటే వస్తుందని ఆయనకి తెలుసు. సిబిఎన్ గారు, నేను మీకు అడిగే స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు 3 సార్లు 3.5 సార్లు 4 సార్లు సీఎం అయ్యి మీకు ఇంతకాలం వరకు ప్రజలంటే ఏంటి తెలీదా, ఇలాంటి చోట్ల ఎలా చేస్తే ఏమేం పరిస్థితులు రావటానికి ఛాన్స్ ఉందన్నది మీకు తెలీదా? మెయిన్ పాయింట్ అంటే మీకు ప్రజల ప్రాణాలు గడ్డితో సమానం. ప్రజల ప్రాణాలు ప్రాణాలే కాదు, కేవలం మీ యొక్క పర్సనల్ సాటిస్ఫాక్షన్, పర్సనల్ ఈగో, పర్సనల్ గెయిన్ ఒక్కటి అన్నది కనిపిస్తే మీకు వేరే దానితో పని లేదు, అవసరము లేదు. ఇది క్లియర్ కట్ ఆస్పెక్ట్. ఒకటి, కానుకలు ఇస్తానని లంచం చూపించడానికి వస్తే క్వార్టర్ ఇస్తా, లేకపోతే ఇది ఇస్తా, దానికి దేనికి ఏంటి డిఫరెన్స్, ఇదంతా ఈ పర్టిక్యులర్ కల్చర్ అనేది మీరే దాన్ని ప్రవేశపెట్టారని మొత్తం అందరికీ తెలుసు ఇండియాలో, అది కొత్త విషయం కాదు. సో ఫస్ట్ టైం నేను షాక్ అవుతుంది ఇది, ఎవరు పోతే 3, 4 మీరు ఎంతమంది పోతే మీ పాపులారిటీ అంత ఫీల్ అవుతారు, నా కోసం వచ్చి ఎంతమంది వచ్చారు అందుకని. అప్పుడేంటి, కందుకూరులో మీ పాపులారిటీ ఎక్కువ, ఎందుకంటే అక్కడ 8 మంది పోయారు, ఇక్కడ 3 మంది పోయారు గుంటూరులోనే, ఎంతమంది పోతే అంత పాపులారిటీ మీకు ఉంది అనేది ప్రూవ్ చేసుకోవడానికి జనాల డెత్స్ని ఒక మెజర్మెంట్ ఫ్యాక్టర్లా పెట్టుకోవడం అనేది ఐ థింక్ ఇట్స్ ఏ అన్ఇమాజినబ్లీ ఐ మీన్ హీనస్ థింగ్ విచ్ ఐ కాంట్ ఈవెన్ డిస్క్రైబ్ వాట్ ఇట్ ఈస్. ఐ ఫీల్ అంటే ఇప్పుడు ఇది ఇంత చూసిన తర్వాత కూడా గొంతులు సందులు అది పాయింట్ కాదు, ఎక్కడ పెడుతున్నారనేది పాయింట్ కాదు. ఒకవేళ అది కరెక్ట్ కాదు అంటే మీరు అపాలజీ ఎందుకు చెప్తారు, అది నాది కాదు, ఎవడ ఎన్ఆర్ఏ పెట్టాడు, ఈడు పెట్టాడు, ఆడు పెట్టాడు, ఏ పెట్టాడు కాదు, అది పాయింట్ కాదు. యూ నో ఇంతకాలం 40 సంవత్సరాల మీకు చరిత్ర, 50 సంవత్సరాల చరిత్ర ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ అలాంటి చోట ఏమి అవుతుంది అని మీకు తెలియదు అని మీరు చెప్పడం ఎవ్వడూ నమ్మడు. మీ ఫాలోవర్స్ వాళ్ళందరూ ఎదవలేదు, వాళ్ళు నమ్మచ్చు, కానీ నేను మాత్రం నమ్మను, నేను నమ్మను, ఎవరు నమ్మరు. బేసిక్ పాయింట్ అంటే మీకు మనుషుల ప్రాణాల కన్నా మీ పర్టిక్యులర్ పాపులారిటీ
మీ పర్టిక్యులర్ ఫేమ్ అనేది ఒక్కటే ముఖ్యం, ఇంకెవ్వరితో మీకు సంబంధం లేదు. నేను ఇప్పటికీ నేను మీరు అంటున్న దానికి కారణం, మీరు చెప్పినట్టే మీరు సీఎం చేశారు, మీరు ఏదో చేశారు, అన్నీ చేశారు. కానీ ఈ ఒక్కటి దాంట్లో ఫస్ట్ టైం నేను మిమ్మల్ని నిన్ను అని సమాధిస్తాను. ఎందుకంటే మీరు నువ్వు ఒక రాజకీయ లీడర్ అవ్వటానికి ఫస్ట్ థింగ్ నీ పీపుల్ వెల్ఫేర్ సెక్యూరిటీ అనేది నీకు ముఖ్యం అవ్వాలి. వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి వాళ్ళని చంపి వాళ్ళ మీద నుంచుని నీ పాపులారిటీ పెంచుకోవటం అనేది అది ఎక్స్ట్రాడినరీ హారిబుల్ థింగ్. అది నాకు తెలిసి హిట్లరు ఆర్ ముస్సోలిని వాళ్ళ తర్వాత ఫస్ట్ టైం నేను నిన్నే చూశాను. ఐ డోంట్ నో వాట్ టు సే. అంటే నాకు చాలా ఇంగ్లీష్ వచ్చు, తెలుగు అంత రాకపోవచ్చు, కానీ నాకు డిస్క్రిప్షన్ చేయటానికి కూడా నేను ఎలా డిస్క్రైబ్ చేయటంలో నాకు అర్థం కావట్లేదు. ఐ వోంట్ సే గుడ్ బై, ఐ విల్ జస్ట్ సే ఐ డోంట్ నో వాట్ టు సే.